హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యాశాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకు మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేల్ ఫీమేల్ ప్రతి ఒక్కరు, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నేను ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఆ పోస్ట్లు కూడా అప్లై చేసుకుంటాను అంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. మనకి అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 21,700 నుంచి మనకి 69,100 వరకు అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి కాబట్టి మనం మంత్లీ పర్ మంత్ 40,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 10 5 PM వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ అని ఇస్తాను, ఆ ఒక లింక్ని క్లిక్ చేసి కానీ ఒక వెబ్సైట్కి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి శాలరీస్ ఎంత ఉంటుంది అనేది చూసుకున్నాం కదా. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 1 అయితే వేకెన్సీస్ ఉంది. గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే మనం ఎనీ డిసిప్లిన్ ఏ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసినా 55% మార్క్స్ కనుక ఉన్నట్లయితే మనం ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పి అయితే జరిగింది. మనకి అలాగే టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. పర్ మినిట్ ఇంగ్లీష్లో 40 words లేదా హిందీలో పర్ మినిట్ 35 words టైప్ చేయగలిగితే చాలు అన్నమాట. లేదు, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఏజ్ లిమిట్ చూసుకున్నాము అంటే మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళైతే 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా మనకి, కాబట్టి 31 years వరకు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఓకేనా, మిగతా పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకుంటాం కదా, మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 11th June నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. జూలై 10 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే మనం ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్లో అయితే మనకి ఏ సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి అయితే ఇవ్వడం లేదు కనమాట. మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు అయితే చాలా తక్కువ ఉంది. 250 అయితే పే చేయాలి. అది కూడా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ ఒక జనరల్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒకటే 250 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
రూపర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకు మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఉంటాయి. మనకి దీనికి చాలా వరకు అయితే ఎవరికి తెలిసిండదు ఒక నోటిఫికేషన్, కాబట్టి ఎవరు అప్లై చేసుకోలేదు ఇంతవరకు. మీరు అప్లై చేసుకున్నట్లయితే ఉమెన్స్కి మంచి ఆపర్చునిటీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరు కానీ మిస్ చేసుకోకుండా ఇక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.